ఈ నెల 8వ తేదీ పౌర్ణమి గడియలతో కూడిన మార్గశిర 3వ లక్ష్మీ వారం ఎంతో పవిత్రమైన రోజు। పౌర్ణమి గడియలతో గురువారం కలిసి రావటం వల్ల ఈ రోజును ఎంతో విశేషమైన రోజుగా చెప్తారు। సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే। అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది। మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। ఈ గురువారం రోజున ఉదయం బ్రాహ్మ ముహూర్తం అంటే ఉదయం 4 గంటల 38 నిమిషాల నుండి 5 గంటల 29 నిమిషాల మధ్య అలానే సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం 5 గంటల 33 నిమిషాల నుండి 6 గంటల 50 నిమిషాల మధ్య ఎవరైతే ఇలా ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు సంతోషంగా వచ్చి ఆ ఇంట్లో ధనాన్ని కురిపిస్తుంది। ఎందుకంటే ఈ రెండు సమయాల్లో లక్ష్మీదేవి అమ్మవారు భూలోక సంచారం చేస్తూ ఎవరింట్లో అయితే ఇలా దీపాన్ని వెలిగిస్తారు ఆ ఇంట్లోకి సంతోషంగా వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది। మరి ఈ గురువారం రోజు ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో సాయంత్రం సంధ్యాకాలంలో ఏ విధంగా ఇంట్లో దీపం వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం। ఇక డిసెంబర్ 8వ తేదీ గురువారం వచ్చింది। ఈ మార్గశిర మాసంలో గురువారాన్ని లక్ష్మీవారంగా భావించి లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు। అందున ఈ డిసెంబర్ 8వ తేదీ తెల్లవారు జామున బ్రాహ్మ ముహూర్తంలో పౌర్ణమి గడియలు ఉన్నాయి। అందున మార్గశిర లక్ష్మీవారం వచ్చింది కాబట్టి ఇది ఎంతో విశేషమైన రోజుగా చెప్తారు। ఎందుకంటే ఈ బ్రాహ్మ ముహూర్తంలో లక్ష్మీదేవి అమ్మవారు భూలోక సంచారం చేస్తూ ఎవరైతే లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారో ఆ ఇంట్లోకి అమ్మవారు నేరుగా ప్రవేశించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది। ఈ డిసెంబర్ 8వ తేదీ ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో పౌర్ణమి గడియలు కలిశాయి। అందువల్ల ఈ రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక్క చిన్న దీపం వెలిగించిన వారికి అనంత ఫలితం కలుగుతుంది। కాబట్టి ఈసారి డిసెంబర్ 8వ తేదీ పౌర్ణమి గడియలతో కూడిన మార్గశిర లక్ష్మీవారం వస్తుంది కాబట్టి ఎవరు వదలకుండా విశేషంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి। ఈ పౌర్ణమి గడియలు డిసెంబర్ 8వ తేదీ ఉదయం 9:37 తో ముగుస్తాయి। అలానే డిసెంబర్ 8వ తేదీ మార్గశిర లక్ష్మీవారం పౌర్ణమి గడియలతో వస్తుంది కాబట్టి అందరూ లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో బ్రాహ్మ ముహూర్తంలో పూజించి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించి సకల ఐశ్వర్యాలు పొందండి। మార్గశిర మాసం ఎంతో పవిత్రమైంది। లక్ష్మీనారాయణుల స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే। ముఖ్యంగా గురువారం రోజు ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజుగా హిందువులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు। మార్గశిర గురువారం పూజకు బుధవారం సాయంత్రంతోనే ప్రారంభించాలి। బుధవారం సాయంకాలం రాత్రి 8 గంటల సమయంలో ఇల్లంతా తుడుచుకొని వీధి వాకిలిని చిమ్ముకోండి, ముగ్గులు వేసుకోవాలి, గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి, వరిపిండితో అష్టదళ పద్మం ముగ్గు గుమ్మానికి రెండు వైపులా వేసి ఆ ముగ్గు మీద పుష్పాలతో అలంకరించండి। అలానే మామిడి ఆకులు లేదా బంతి పువ్వులతో గుమ్మానికి తోరణం కట్టండి। ఇలా చేసి గురువారం మహాలక్ష్మి రాకకు సిద్ధంగా ఉండండి। బుధవారం సాయంత్రమే ఇలా ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు। గురువారం తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల మధ్య మార్గశిర లక్ష్మీదేవి వస్తుంది। విడి రోజుల్లో వచ్చే లక్ష్మీ రాకకు ఈ మార్గశిర గురువారం రోజు వచ్చే లక్ష్మీ రాకకు చాలా వ్యత్యాసం ఉంది। ఎందుకంటే ఈ మార్గశిర మాస గురువారాల్లో వచ్చే లక్ష్మీదేవి మీరు పొమ్మంటే తప్ప వెళ్ళదు। అలా వెళ్లకుండా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని మనం పిలవాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ పద్ధతిని పాటించాలి। మరుసటి రోజు ఉదయం తెల్లవారు జామున మహాలక్ష్మి ఆగమన సమయంలో 4:30 సమయంలో ఆమె వచ్చే సమయానికి వాకిళ్ళు సుందరంగా కనిపించాలని ఇలా చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు। అందుకే ఆమెను స్వాగతిస్తూ వాకిళ్ళు కనిపించాలి, పసుపు గడపలతోటి, ముగ్గులతోటి, తోరణాలతోటి కలకలలాడే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక వస్తుంది। ఇక గురువారం రోజు ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో చక్కగా స్నానాలు చేసి ఈరోజు తలంటు చేసుకోవద్దు, నూనె రాసుకోవద్దు। మార్గశిర గురువారాలు తలంటి స్నానాలు పనికిరావు, కేవలం తలమీదుగా నీళ్లు పోసుకొని స్నానం చేయాలి,
మార్గశిర గురువారాలు చాలా శక్తివంతమైన రోజులు. ఈ రోజు షాంపూలతో పోసుకోవటం కాని కుంకుడుకాయ రసంతో కాని తల స్నానం చేయకూడదు. ఇక ఇలా స్నానం చేసే సమయంలో గుప్పెడు వ్యాపాకులు నీటిలో వేసి ఆ గంగామాతను మూడు సార్లు స్మరించుకొని ఆ నీటిని గంగా నీటిగా భావించి తలమీదుగా నీటిని పోసుకొని తల స్నానం చేయాలి. అప్పటికప్పుడే బోర్లో పట్టిన నీరు లేదా బావి నీరు నులివెచ్చగా ఉంటాయి. ఆ నీటితో చేస్తే చాలా మంచిది. ఇలా స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అని తల స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అంతేకాదు మార్గశిర గురువారం రోజు ఇలా తల స్నానం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి శిరుల వర్షం కురిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులన్నీ పోయి దివ్య శక్తి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఆ లక్ష్మీదేవి సహకారం తప్పక ఉంటుంది. అంతేకాదు ఎవరైతే మార్గశిర గురువారాల్లో ప్రాతకాలంలో ఇలా స్నానం చేస్తే కోటి సూర్యగ్రహణాల స్నానఫలం దక్కుతుందని పురాణ వాక్కు. ఇలా స్నానం చేశాక ఇంట్లో దేవుడి గుడిలో నిర్మాల్యాన్ని తీసివేసి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేయాలి. ఇదంతా సూర్యోదయం కంటే ముందే చేయాలి. చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి బెల్లం కలిపిన పాలను నివేదనగా చేస్తే చాలు. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. మాకు అలా చదవటం రాదు అనుకునేవారు ఓం లక్ష్మీ నమో నమః అని 11 సార్లు జపించినా చాలు. ఇక ఏవైనా పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా పూజ చేసి మొదటి గురువారం మధ్యాహ్నం పొలగం చేసుకోవాలి. పొలగం చేసి అమ్మవారికి నివేదన చేయాలి. సాయంకాలం అమ్మవారికి నేతి దీపంతో దీపహారతి ఇచ్చుకోవాలి. అలాగే ఈరోజు మీ ఇంట్లో నుండి ఒక్క మెతుకు కూడా బయటకు వెళ్ళకూడదు. మనం ఏదైనా వండుకుంటే ప్రక్కింటి వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంటుంది. అలా ఈరోజు ఇవ్వకూడదు. అలాగే ఈరోజు మీ ఇంట్లో ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళకూడదు. ముందు రోజే డబ్బు వ్యవహారాలు చేసుకొని జాగ్రత్త పడండి. ఈ ఒక్క మార్గశిర గురువారాల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా బయటకు ఇవ్వకండి. ఈరోజు భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి. గొడవల జోలికి పోకూడదు. అలాగే ఆడవారు ముద్ద పసుపు రంగు గాజులు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీ ఇంట్లో ధనం పెరుగుతుంది. అలానే ముద్ద పసుపు రంగు చీర కట్టుకుని పూజ చేస్తే ఇంకా మంచిది. ఇలా చేస్తే మీ ఇంట్లోకి వచ్చే ధనాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు. ఇక సాయంత్రం సంధ్యాదీపం వెలిగించుకొని దీపహారతి ఇవ్వాలి. అంతేకాని ఈరోజు కర్పూర హారతి ఇవ్వవద్దు. కేవలం దీపహారతి మాత్రమే ఇవ్వాలి. ఈరోజు ఉదయం వెలిగించిన అగరవత్తి సగం ఆగిపోతే దాన్ని సాయంత్రం వెలిగించి మళ్ళీ ఒకసారి చూపించి నమస్కారం చేసుకోవాలి. అలానే ఉదయం దీపంలో ఆయిల్ ఇంకా ఉంటే అప్పుడు అందులో ఉండే ఒత్తిని తీసివేసి ఆ ఆయిల్లోనే మరొక ఒత్తి తడిపి వెలిగించాలి. మామూలు రోజుల్లో ఇలా పనికిరాదు. కానీ ఈ మార్గశిర గురువారాల్లో ఇలా చేయాలి. అలానే ఆడవారు మార్గశిర గురువారాల్లో ఇల్లు దాటి బయటకు రాకండి. ఎవరింటికి వెళ్ళకండి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళకండి. ఇక ఉద్యోగం చేసేవారు ఆ వృత్తినే లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వారు వెళ్ళవచ్చు. సాధారణంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మాత్రం బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉంటే మంచిది. కాబట్టి ఎవరైతే ఇలా మార్గశిర గురువారం రోజు పాటిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి శిరుల వర్షం కురిపిస్తుంది. ఈ మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవి భూమి మీద తిరుగుతూ తనని భక్తి శ్రద్ధలతో పూజించేవారి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుందని నమ్మకం. ఉదయం బ్రాహ్మీముహూర్త కాలంలో, సాయం సంధ్యాకాలంలో అమ్మవారు సంచరించే కాలంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ గురువారం రోజు బ్రాహ్మీముహూర్త కాలం వచ్చి ఉదయం 4:38 నుండి 5:29 వరకు ఉంటుంది. అలానే సాయం సంధ్యా సమయం వచ్చి సాయంత్రం 5:33 నుండి 6:50 వరకు ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవి భూలోక సంచారం చేసే ఈ రెండు సమయాల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇలా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు దీపారాధన చేస్తారో వారి ఇంట్లోకి నేరుగా లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుందని పురాణ వాక్కు. ఈ సమయంలో మీ ఇంట్లో పూజామందిరంలో లక్ష్మీనారాయణుల ఫోటో ఉంచాలి. ఇద్దరూ భార్యాభర్తలు ఉన్న లక్ష్మీనారాయణుల ఫోటోను పూజిస్తే అమ్మవారు దీవిస్తారు. ఇలా లక్ష్మీనారాయణుల ఫోటో ముందు రెండు మట్టి ప్రమిదలు పెట్టి
మట్టి ప్రమదలు లేకపోతే దీపపకుందలలో అయినా సరే ఇలా దీపారాధన చేయాలి। ముందుగా రెండు అష్టదల పద్మ ముగ్గులు వేసి దానిపై రెండు తమలపాకులు వేసి లేదా ఏదైనా ఆకును ఉంచాలి। తరువాత దానిపై మట్టి ప్రమదలు రెండు ఉంచాలి లేదా దీపపకుందలు ఉంచాలి। ఆ ప్రమదల్లో ముఖ్యంగా ఆవు నెయ్యి పోయాలి। ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి। యథాప్రకారంగా దీపపు ప్రమిదను పూజించాలి। ఎవరైతే ఈ సమయంలో ఇలా నెయ్యి దీపాలు వెలిగిస్తారో ఆ నెయ్యి దీపాల నుండి వెలువడే మధురమైన సువాసన లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది। ఆ నెయ్యి దీపాల వెలుగులు అమ్మవారికి అత్యంత ఇష్టం కావున అమ్మవారు ఆ ఇంట్లోకి నేరుగా వచ్చి కూర్చొని ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది। ఇలా ఈ సమయంలో ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారి ఇంట్లో దరిద్ర దేవత పారిపోతుంది। వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి। అలానే ఆరోగ్యం ప్రశాంతత ఆనందం కూడా కలుగుతాయి। ఆవు నెయ్యి నుండి వచ్చే వాసన మన ఒంట్లోని అనేక రోగాలను నయం చేస్తుంది। అన్ని రకాల సమస్యలకు ఈ మార్గశిర గురువారం రోజు ఈ యొక్క పరిహారానికి మించినది మరొకటి లేదు। కాబట్టి మీ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోవాలంటే సకల ఐశ్వర్యాలు కలగాలంటే ఆవు నెయ్యితో మార్గశిర గురువారం రోజు ఈ రెండు సమయాల్లో ఇలా దీపారాధన చేసి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందండి। ఇక మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయటంతో పాటు ద్వాదశ అభిషేకం చేయటం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి। ముఖ్యంగా ఈ మాసంలో గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే కలుగు పుణ్యం అనంతం। దీని యొక్క ప్రాముఖ్యతను తెలిపే వ్రత కథ కూడా ఉంది। ఈ కథను ఈ మాసంలో ఎవరైతే వింటారో లేదా చెప్తారో వారికి జన్మ జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది। ఆ కథ ఏంటో తెలుసుకుందాం। పూర్వకాలంలో ఒక పల్లెటూరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు। అతనికి మొదటి భార్యకు ఒక కూతురు ఉండేది। ఆమె గుణవతి, ఆమె పేరు సుశీల। ప్రతిరోజు ఆ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుతూ ఉండేది। సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకొని ఆడించటానికి ఒక బెల్లం ముక్క పెడుతూ ఉండేది। ఆ బెల్లం ముక్కను తాను మట్టి బొమ్మగా చేసిన బొమ్మకు నైవేద్యంగా పెట్టి పూజ చేసి ఒక ఆటలాగా ఆడుతుండేది। కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు వచ్చింది। తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు। ఆమె అత్తవారింటికి వెళుతూ తనతో తన బొమ్మను కూడా తీసుకువెళ్ళింది। ఆ ఇంట్లో ఉన్న సిరి అంటే లక్ష్మీదేవి కూడా ఆమె వెంటే తరలి వెళ్ళిపోయింది। అందువల్ల ఆమె పుట్టింటి వారికి దారిద్ర్యం, అత్తంటి వారికి సిరి సంపదలు కలిగాయి। పుట్టింటి వారు దారిద్ర్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న సుశీల ఇంటి దగ్గర నుండి తన తమ్ముణ్ణి పిలిపించి ఒక చేతికర్రను తొలిపించి అందులో నాణేలు పోసి దానిని తన తమ్ముడికి ఇచ్చి ఇంటికి పంపింది। తన తమ్ముడు స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యమంలో కాలకృత్యాలు తీర్చుకోవటానికి చెరువుగట్టున ఆగాడు। చేతిలో ఉన్న కర్రను అక్కడ చెట్టుకు ఆనించి వెళ్ళాడు। తిరిగి వచ్చి చూసేసరికి ఆ కర్ర కనపడలేదు। మార్గం మధ్యలో ఉన్నవారు ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు। అతను ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళాడు। మరికొంతకాలానికి వాళ్ల పరిస్థితుల్లో ఏ మార్పు లేకుండా దారిద్ర్యంతో బాధపడుతూనే ఉన్నారని తెలుసుకుంది సుశీల। మళ్లీ తమ్ముణ్ణి పిలిపించి చెప్పులలో వరహాలు పోయించి కుట్టించి దానిని తమ్ముడికి ఇచ్చి తండ్రికి ఇవ్వమని చెప్పింది। తన తమ్ముడు మార్గం మధ్యలో చెరువులో దాహం తీర్చుకుందామని చెప్పులు గట్టున విడిచి నీళ్లు తాగి వచ్చి చూడగా అవి లేవు, వాటిని ఒక కుక్క నోటకరుచుకొని పోయింది। మరికొంతకాలానికి తమ్ముణ్ణి పిలిచి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకుంది, కాని ఏ మార్పు లేదని తెలుసుకుంది। ఇక బాగా ఆలోచించి ఒక గుమ్మడకాయలో వరహాలు నింపి మూత పెట్టి దానిని ఇంటికి తీసుకువెళ్లి తండ్రికి ఇవ్వమని చెప్పి పంపింది. ఇక తన తమ్ముడు మార్గం మధ్యలో గట్టున గుమ్మడకాయను ఉంచి తాను కాలు కడుక్కొని చది తింటుండగా బాటసారి ఒకడు గుమ్మడకాయను చూసి బాగుందని పట్టుకొని వెళ్లిపోయాడు. మరికొంతకాలానికి ఆమె పుట్టింటికి వచ్చింది. వారి పరిస్థితి దుర్భరంగా ఉండటం చూసి ఎంతగానో విచారించి వారికి సహాయం చెయ్యాలని ఎంత సహాయం చేసినా ఫలితం రాలేదు. ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించింది. ఇక మార్గశిర మాసం వచ్చింది. ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు
లక్ష్మీదేవి నోము నోయిస్తే వీరి దారిద్ర్యం తీరవచ్చు అని నిర్ణయించుకుంది. లక్ష్మీవారపు నోము నోయించుకునేందుకు తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఇక మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. తల్లితో సుశీల ఇలా అంటుంది, అమ్మా మార్గశిర లక్ష్మీవార నోము నోచుకుందాము, నువ్వు ఎంగిలి పడవద్దు అని తల్లికి చెప్పింది. ఆమె పిల్లలకు సద్ది పెడుతూ అలవాటు ప్రకారం తన నోట ఒక ముద్ద వేసుకుంటుంది. దాంతో మొదటి గురువారం నోము నోచుకోలేకపోతుంది. ఇక చేసేది లేక మొదటి గురువారపు నోము సుశీల ఒకటే చేసుకుంటుంది. ఇక రెండవ లక్ష్మీవారం వచ్చింది. తన తల్లిని నిష్టగా నోట ఏమీ వేసుకోవద్దని హెచ్చరించింది. ఆమె పిల్లలకు తలస్నానం చేపిస్తూ గిన్నెలో మిగిలిన నూనెను తన తలకు రాసుకుంది. మార్గశిర మాసం గురువారం రోజు తలకు నూనె రాసుకొని పూజ చేయకూడదు. దాంతో రెండవ లక్ష్మీవారపు నోము కూడా నోచుకోలేకపోతుంది. ఇక సుశీల ఎంతో బాధపడి తాను ఒకటే రెండవ లక్ష్మీవారపు నోము నోచుకుంటుంది. ఇక మూడవ లక్ష్మీవారం వచ్చింది. ఈ వారమైనా జాగ్రత్తగా నిష్టగా ఉండమని చెప్పింది. ఆమె పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకుంది. దాంతో మూడవ లక్ష్మీవారం కూడా నోము నోచుకోలేకపోయింది. ఇక నాలుగవ లక్ష్మీవారం రాగా తల్లిని నియమనిష్టలతో ఉంచి నోము నోయించాలని నిర్ణయించుకుంది. అందుకుగాను ఆమెను ఒక గోతిలో కూర్చోపెట్టి పైన తలుపు మూత వేసింది. పిల్లలు అరటి పండ్లు తింటూ తొక్కలను ఆ గోతిలో వేశారు. ఇక తల్లికి ఏం తోచక వాటిల్లో ఒక అరటి తొక్కను తింటుంది. అది తెలిసిన కుమార్తె ఎంతగానో విచారించింది. ఇక ఐదవ లక్ష్మీవారం వచ్చింది. ఎలాగైనా తల్లి చేత నోము నోయించాలని ఆమె చీర చెంగుని తల్లి చీర చెంగుకు కట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంది. తనతో పాటు తన తల్లిని కూడా లక్ష్మీవారపు నోము నోయించింది. నైవేద్యంగా పెట్టిన పూర్ణ కుడుములలో తాను పెట్టిన వాటిని లక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టిన వాటిని స్వీకరించలేదు. ఇక సుశీల లక్ష్మీదేవితో ఇలా అంటుంది, ఏమిటి తల్లి, ఎందుకు నా తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు, కారణమేంటి అని ప్రశ్నించింది. అందుకు ఆ లక్ష్మీదేవి ఇలా అంటుంది, బిడ్డ నీవు పసితనమందు నన్ను పూజిస్తున్న సమయంలో ఒకరోజు నీ సవతి తల్లి చీపురుతో నిన్ను కొట్టింది. ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది. ఆ దోషం కారణంగా నైవేద్యాన్ని నేను ముట్టుకోవటం లేదు అని చెప్పింది. దానికి సుశీల ఇలా అంటుంది, అమ్మా నా తల్లి చేసిన తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఆమెను అనుగ్రహించు అని వేడుకుంది. ఇక లక్ష్మీదేవి సుశీల మాట కాదనలేక ఆమె తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించింది. తదుపరి సంవత్సరం తనతో పాటు లక్ష్మీవారపు నోమును నాలుగు వారాలు సక్రమంగా భక్తిశ్రద్ధలతో చేయించింది. పులగం పరమాన్నం కుడుములు నైవేద్యంగా పెడుతూ ఐదవ ఆఖరి వారం పూర్ణ కుడుములను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు. అందువల్ల లక్ష్మీదేవి అమ్మవారి కరుణ కలిగి పుట్టింటి దారిద్ర్యం తొలగిపోయింది. ఆ ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు సమృద్ధిగా నిండాయి. ఇక సుశీల ఎంతో సంతోషించింది. మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు ఐదు లక్ష్మీవారాలు ఈ నోము నోచుకోవాలి. మొదటి వారం ప్రసాదం పులగం, రెండవ వారం ప్రసాదం పులగం అట్లు, మూడవ వారం ప్రసాదం అప్పాలు పరమానం, నాలుగవ వారం ప్రసాదం పులిహోర గారెలు, ఐదవ వారం ప్రసాదం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం పూర్ణాలు నైవేద్యంగా పెట్టాలి. ఈ ప్రసాదంతో పాటు అన్నం పప్పు కూర పెడితే చాలా మంచిది. తరువాత ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి అందరికీ పసుపు కుంకుమ పండు తాంబూలమిచ్చి పంపించాలి. కాబట్టి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ కథను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి.